ఫోన్ ట్యాపింగ్ కేసు ఈడి ఎంట్రీ అక్రమ నగదు రవాణాపై స్పెషల్ ఫోకస్ హవాలా మార్గంలో తరలింపై ఆరా ఇచ్చిందెవరు తీసుకున్నదెవరు లెక్కల్లోకి రాను డబ్బు ఎలా వచ్చింది ఇరుక్కుపోయే గులాబీ లీడర్లు ఎవరు రాధాకృష్ణరావు స్టేట్మెంట్ తో గుబులు పోలీసు వాహనాల్లోనే చేర్చినట్టు వెల్లడి హీటెక్ ఇస్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తున్నా దీంతో పోలీసుల విస్తుపోతున్నారు ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పోలీసు వాహనాల్లోనే నగదును తరలించినట్టు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాధాకృష్ణరావు ఇటీవల కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వెల్లడించారు ఇలా అక్రమంగా తరలించిన డబ్బు వివరాలపై ఆరా తీసేందుకు ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయి వార్తలు వినిపిస్తా ఉన్నాయి ఈ హార్డ్ డిస్క్ ముక్కలు బూడిద రికవరీ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాల సేకరణ ఎస్ఐబి ఆఫీస్ లో ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం గుట్టు మొత్తం విప్పిన ప్రణీత్రావు ఏఎస్పీల పాత్రపై కానిస్టేబుల్ వాంగ్మూలం ఇచ్చిందట ఇక వేణుగోపాలరావుకు నోటీసులు జారీ చేసిన పంజగుట్ట పోలీసులు ఇంకో రావు వెళ్ళిండ వేణుగోపాలరావు కొత్త వెళ్తున్నారు భుజంగరావు తిరుపతన్నకు జుడిషియల్ రిమాండ్ నేడు ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం రాధాకృష్ణరావు కస్టడీ పిటిషన్ పైన జరుగుతుంది